చూపిస్తారు. ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ వల్ల అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న. చాలా మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మో లేకపోతే భార్య వాళ్ళ చదువు తక్కువే ఉండొచ్చు, ఎంబీఏ చదివినోడైనా లేకపోతే డాక్టర్ అయినా టీచర్ అయినా ఎంత డబ్బులు ఇచ్చేసేసి వెళ్ళిపోతే ఇంటిని ఎవరు నిర్వహిస్తున్నారు, రూపాయి మిగిల్చి ఎవరిస్తున్నారు? మహిళలే కదా. ప్లస్ టైంకి ఫుడ్ ఆడుతుంది ఎవరు? వాళ్లే కదా. అంటే మల్టీ టాస్కింగ్ చేస్తారు వాళ్ళు. ఓ పక్కన పిల్లల్ని పెంచుతూ, ఓ పక్కన వాళ్ళ చదువులు చూసుకుంటూ, ఇంట్లో గృహాలంకరణ చూసుకుంటూ వాళ్ళు 10 రకాల పనులు చేస్తారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చేస్తామని కరెక్ట్ చెప్పండి. మన ఆఫీస్కి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఓపిక అయిపోయిందని పడుకుంటాం. అయితే ఇందులో దాన్ని ఏమంటారు, చట్టబద్ధమైన హెచ్చరిక లేకపోతే కనుక ఒక నిబంధనలు వర్తిస్తాయని బద్దకించే మహిళలకు వర్తిస్తుంది, మామూలుగా కష్టపడే మహిళలకు వర్తిస్తుంది. ఈ మధ్యన బద్దకస్తులు పెరుగుతున్నారు, అది వాళ్ళకు కూడా ఇప్పుడు దీని వలన కొంత మార్పు వస్తుంది. వాస్తవంగా బద్దకం లేని మన మన తరాలు చాలా ఆ విధమైన సక్సెస్ఫుల్ నడిచినాయి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. అంటే బేసిక్ గా మహిళలకు పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటారు, కాకపోతే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈ డామినేషన్స్ అనేవి కొన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళని మంత్రులుగా పెట్టినా వాళ్ళకి అధికారాలు ఏముండో, పైనుండే అంతా చక్రం తిప్పుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్